సరసం సరసం అయి ఉంటుంది చూడా లేత వెళ్ళు. చచ్చా ఆడది కొడితే పడతానా? ఆడది కొడితేనే గ్లామర్ సార్. శ్రీకృష్ణ అంతటి వాడు తిన్నాడు. పోనీ నా చెవులో చెప్పండి ఫలానా అని. అదేరా ఆ పొలం గట్టు మీద కనిపించిందే. ఎవరు రాదా? ఆ ధర్మయ్య కూతురు రాదే? ఆ అమ్మాయి అయితే ఇంకా గ్లామర్ సార్. నన్నే కొట్టుంటే ఫోటో తీయించుకున్నామండి. ఆ అమ్మాయి మిమ్మల్ని కొట్టిందా? ఎంత పొగరు, ఎంత పొగరు. పొగరు ఆ పొగరే అణచాలి. ఏ చెయ్యి నన్ను కొట్టిందో ఆ చెయ్యే ముందు రావాలి, మందు వెయ్యాలి. అంతవరకు ఈ వాపు ఇలాగే ఉండాలంటారా? వాపు తగ్గేలోపే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేయాలి. అయితే చెప్పిరా నీకోసం ఏ మొహం వాచి కూర్చున్నారు అని? పరసాలు నువ్వు నోర్మై. ఆ అమ్మాయి ఎలాగొస్తుంది సార్? కావాలంటే పెళ్లి చేసుకుంటానయ్యా. కావాలంటేనే దాని పెళ్లి సంబంధం కూడా ఖాయమైపోయిందే. అందులో నువ్వు సెకండ్ హ్యాండ్ పెళ్లి కూతురు, మనకెందుకు? దొరగారు మాత్రం భారీ పోయి పదేళ్ళు ఎండి పాపం. పరసాలు నోరు ముసుకుంటారు బా. నా మాట వినండి, కో అంటే కోటి మందిని తెస్తాను. కోటి మంది నేనేం చేసుకున్నాను? మాట వరుస కన్నాను. చూడండి మా అమ్మాయి శుభలక్ష్మి ఉంది, చిదివి దీపం పెట్టవచ్చు. చేతిలో జర్రుగుడ్డు రేఖ, ధనరేఖ, జమీందారిని యోగం. ఆ రేఖ అచ్చం జా జాక్షరంలా ఉంది సుమండి. జా పక్కన భూ కూడా ఉందా బావా? రే నువ్వు నార్మై. పానకాలు చిత్తం మందు. ఈ మందు కాదు స్వామి, నా ప్రాణానికి మందు రాధ. రాధ రావాలి, మందు వెయ్యాలి. చిత్తం ఎంత మాట అన్నారు చూడండి. ఖాయమైన పెళ్లి కాకుండా చేస్తే మహాపాపం. ఆ ఉసురు నా కూతురు కొడితే దాని పెళ్లి. ఆ పూచి నాది. ఉసురు గిసురు 10,000 దిగదుడు చేస్తే ఎగిరిపోతుంది. చిత్తం ఎంత అన్నారు? 10,000. ఎంత సార్? నీ బొందంతా నోరుమి. చిత్తం 10,000 అండి. సరే నీ పొడి పెద్దల మాట ఎలా కాదంటాను. డబ్బిస్తున్నారు కాబట్టి శాంతులు గట్టా చేయించుకుంటాను. అయితే వెయ్యి చక్రం వెయ్యి. మరి విఘ్నేశ్వర పూజ ఎంత కావాలి? వేదాలా? ఇక మీరు పడుకోండి, యాగంగా ముహూర్తం పెట్టినకి వచ్చేస్తాను. ఏం లేదు సార్, మా సుబ్బుల చేతిలో జా ఉందని చెప్పాడు సార్ మా బావ. మీ చేతిలో సూ ఉందేమో అని భయపడుతున్నానండి. ఉంటే ఏం చేస్తావరా? ఏం చేస్తానా, చాకు పెట్టి చెక్కేస్తాను సార్. మీరు దొరైనా సరే దేవుడైనా సరే. అబ్బా మీ ప్రేమ కాపు. ఏమిటి సార్? అవునమ్మా, నేను బస్సు దిగినప్పటి నుంచి వెంటబడుతుంది. అలా దగ్గర నీళ్లు తాగుతుంటే నా బ్యాగ్ ఎత్తుకుపోయింది. ఇంతకు ముందు మన చేలో పడి కూరగాయలన్నీ ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఏకంగా ఇంటికే వచ్చేసింది. ఈ పిల్ల పెద్ద దొంగ, నాకు కూడా తెలుసు. మన ఇంట్లో ఏం ఎత్తుకుపోవాలనుకుంటుందో కూడా తెలుసు. ఏమై ఉంటుందంటావు? డబ్బేనా? కాదన్నయ్యా, ఉంటూ చెప్తా. నేను పోతా. వదులు. పోతావు? ఇటువంటి ఆర్డర్ అవుడి నేను ఇంత మటుకు చూడలేదు. ఎక్కడికి పోతావు? ఉండు. ఇదిగో అన్నయ్యా ఈ నగల కోసం. ఇవి ఈ పెట్టిలో ఉన్నట్టు ఈ పిల్లకి ఎలా తెలుసు? పలుపుతారు పెట్టరమ్మా, కట్టేస్తేనే. కానీ పలుపుతారుతో కడితే ఎల్లరి పిల్ల ఆగదన్నయ్యా. పసుపుతారుతో కట్టే. అమలా ఏమిటి నువ్వు అనేది? ఎవరి పిల్ల? ఈ పిల్ల పేరు రాధ అని. ఎవరు? రాధ? ధర్మే మా కూతురు. రాధ నువ్వేనా? బావా దొంగల్ని చూసి ఎక్కడైనా దూరం సిగ్గుపడతారా? పడాలి మరి. దేవతను చూసి దొంగని పొరపడ్డందుకు మమ్మల్ని మన్నిస్తారా? ఏమో బతిమాలు చూద్దాం. ఓహోహో, మర్యాద కోసం మన్నిస్తావా అంటే టెక్కు చూపిస్తున్నావే. దొంగల్ని దొంగలుగానే చూడాలి. ఏంటి బావా అస్తమానం దొంగ దొంగ అని అంటున్నావు? ఏం దొంగిలించానేంటి? ఏదా ఇది? అది ఇప్పుడు తిరిగి తీసుకుంటారా? ఇచ్చింది పుచ్చుకునే అలవాటు మనకు లేదు. నాకు కావలసింది నీ మనసు. నా మనసా? అది నా దగ్గర ఎక్కడుంది? లేదు, అది ఏనాడో ఒక దొంగ ఎత్తుపాయి. ఆ దొంగ తిరిగి వచ్చాడుగా. కట్టిపడే. ఇలా కాదు, మామూలు తాడు పనికిరాదని కమల చెప్పిందిగా. ఫస్ట్ తాడు కావాలి. ఇంకెన్నడూ నన్ను విడిచి పారిపోకుండా నిండుగా నోరి.
మీకు టపాకాయ. టపాకాయ ఏమిటయ్యా మీ తలకాయ? పార్సెల్లు పెద్ద ఉత్తరాలు అయితే టపా అంటాం, ఇలాంటి ఇంగ్లాండ్ ఉత్తరాలు కాడు ముక్కలు వస్తే టపాకాయలు అంటాం. మీకు ఇంగ్లాండ్ ఉత్తరం? ఓహో, ఇంగ్లాండ్ ఉత్తరమా? మహారాజరాజేశ్వరి ధర్మయ్య గారు, ఏమిటా పోగట్ట? అదిగో ఇతరుల ఉత్తరాల్లో ఏమి ఉంటే నీకెందుకయ్యా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా అడగద్దని. కార్డైతే అడిగేవాడినా, చెప్పండి సార్. ఏదైనా శుభవార్త అయితే సంతోషపడతాను. అవునయ్యా, శుభవార్తనయ్యా, శుభవార్త. మొన్న రాధమ్మ పెళ్లి విషయమే ఊరెళ్ళొచ్చానుగా, అమావాస్య వెళ్ళిన సప్తమ రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని ఖాయం చేస్తూ ఉత్తరం రాశారు. అలాగా మన చెయ్యి మంచిది బాబు గారు. అవునయ్యా, మంచిదేనయ్యా. రాధమ్మ గారు ఇంట్లో ఎక్కడ ఉన్నారండి? ఇందాక కోయిల వద్ద నేను చూస్తాను. అయితే మళ్ళీ కనిపిస్తే ఇంటికి తొందరగా రమ్మన్నాను చెప్పు బాబు. అలాగే పప్పన్నాని పిలవటం మర్చిపోకండి. నిన్ను మర్చిపోతామటయ్యా పిచ్చివాడా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో రాధమ్మను తొందరగా పంపించు. రాడు అని అందరూ అనుకున్న బాబు రానే వచ్చారు. కాదు అనుకున్న మా పెళ్లి తప్పకుండా జరిగేటట్లు ఆశీర్వదించు. మా నాన్న వేరే సంబంధాలను చూస్తున్నాడని మీకు తెలుసు. అవన్నీ చెడగొట్టేసి తప్పకుండా బావతోనే. అమ్మడు, నేను హనుమంతుడు వగైరాలందరం బ్రహ్మచారి దేవుళ్ళం. పెళ్ళిళ్లకు మాకు చుక్కెదురు. ఎవడైనా పెళ్ళాడతానంటే వద్దు నాయన, సంసార తాపత్రయం వద్దు అని హెచ్చరిస్తున్నాం. అందువల్ల ఇలాంటి వరాలకి మాకన్నా కాలవ ఒడ్డున కృష్ణుడి గుళ్ళోకి వెళ్ళటం మంచిది. చిత్తం స్వామి, అయినా మాదొక చిన్న విన్నపం. పెళ్లి గురించి మా ఏర్పాటు లేదు, మేము చేసుకుంటాం. మీరు మాత్రం విఘ్నాలు పెట్టకుండా దయ ఉంచండి. ఆ పెట్టేదేదో మా నాన్న తెచ్చే సంబంధాలకు పెట్టండి. పెట్టచ్చు పెట్టచ్చు, కానీ మరి మీ నాన్న కూడా వచ్చి ఇలాగే మొక్కితే? ఈ దొంగను పట్టుకుని అప్పగించేయండి. వదులు రాధా. వదల్లు, ఈ చెవి కూడా మెలేస్తాను. దేవుడి దగ్గర మోసం చేసావు కాబట్టి గుంజులు తీయాలి. తీ. నేను తీ. తీయా? తీస్తావా? తీరా. తీస్తాను తీస్తాను. తీ. ఒకటి, లే లే లే. రెండు, లే. మూడు. స్వామి స్వామి స్వామి, మా బావ చెప్పేది ఏం నమ్మొద్దు. ఈ పువ్వు నాది ఎత్తుకొచ్చాడు. నేను అదే చెప్తున్నాను. చెప్పే కాడికి ఎందుకు ఎత్తుకొచ్చా? ఎందుక, దేవుడికి ఇద్దామని. దొంగ సొమ్ము పైగా ఆడదాని తల్లోదా? ఏమిటి, మా రాధను ఆడదంటావా? మాటలు మర్యాద గారాని. దేవుడి దగ్గర పువ్వులు తీసుకొచ్చి దేవుడికి ఇస్తే తప్ప తప్ప. అయితే తీ గుంజి. తీస్తా తీస్తా. ఒకటి, రెండు, మూడు. ఇంకా రాదు మా రాధా. ఇంటికి పో. మామయ్య, కడుపులో ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకునేనా మామయ్య మామయ్య అని పిలవటం? ఉద్దేశాలు ఉండటం తప్ప అవి ఈనాటివి కావని, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఆశలని నీకు తెలీదా మామయ్య? వేణు, మా తాతయ్య నువ్వు కలిసి ఎన్నిసార్లు అనుకోలేదు మా ఇద్దరికి పెళ్లి చేయాలి. ఆ రోజులు వేరు. నిజమే, ఇప్పుడు మా తాతయ్య లేడుగా నిన్ను సూటిగా అడగటానికి. అది కాదు వేణు, నువ్వు ఇలా తిరిగి వస్తావని కల్లో కూడా నేను అనుకోలేదు. రాధకు వేరే సంబంధం చూసి మాట కూడా ఇచ్చాను మామయ్య. వాళ్ళకి ఈనాడు మాటిచ్చాం, మాకు మా తాతయ్యకు ఏనాడో మాటిచ్చాం. వేణు, నాకు ధర్మాన్ని నేర్పుతున్నావా? మాట తప్పిన పాపం వచ్చినా సరే నా బిడ్డను నీకు ఇవ్వను. తాతయ్య ఏదో దెబ్బ వేశాడని కోపం వచ్చి ఇల్లు వదిలి దేశాల మడి పారిపోయిన వాడివి. నీ చెల్లెలు ఏ దిక్కు మొక్కు లేకుండా అవస్థలు పడుతూ ఉంటే బాధ్యత లేకుండా ఏళ్ల తరబడి తిరిగిన వాడివి, నిన్నెందుకు నమ్మాలి? రేపు ఇంకేదైనా తిక్క తిరిగితే కట్టుకున్న పెళ్ళాన్నే వదిలి పారిపోవని ఏమిటి నమ్మకం? మామయ్య, తెలిసి తెలియని చిన్న వయసులో ఒక్క తప్పు చేస్తే దానికి ఇంత శిక్ష విధిస్తావా? తప్పదు. తప్పు నిప్పు లాంటివి, చిన్నైనా పెద్దయినా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. అన్యాయం. ఎప్పుడో చేసిన తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాను? చేసిన పనులను బట్టి చెయ్యబోయే వాటికి అంచనా కట్టడం లోక ధర్మం. అది అంతే. ఇక ఈ విషయంలో ఎలాంటి సంజాయిషే అవసరం లేదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ వంటి తిక్క మనిషికి నా బిడ్డను ఇవ్వను ఇవ్వను. రాధను మరిచిపోను.